ఆజటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది సింహరాశి. సింహరాశి ఈ సూర్యగ్రహణానికి సంబంధించి సూర్యగ్రహణం ఇంపాక్ట్ సింహరాశి మీద ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ సింహరాశి నేచర్ ఏంటో చూద్దాం. సింహరాశికి నేచర్ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, రాయాలిటీ ఉంటాయి, స్టేటస్ని మెయింటైన్ చేయాలనే తాపత్రయం కలిగి ఉంటారు. వీరి ఎప్పుడు స్టేటస్ మీద ఆ స్టేటస్ని ఆ ఓరణ అలా తీసుకెళ్లే రాశుల్లో సింహరాశి ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత ప్రాపర్టీస్ రిలేటెడ్ వ్యాపారాలు చేయడం కానీ, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు కానీ, ప్రాపర్టీస్ తండ్రి నుంచి సంక్రమించే అవకాశం కానీ లేకపోతే ఇది ఉంటుంది. అయినప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా తండ్రికి కొడుకులకి మధ్యన విభేదాలు రావడానికి ఎక్కువగా సింహరాశి నుంచి చూడొచ్చు. ఎందుకంటే జనరలైజర్గా సాటర్న్ సెవెంత్ హౌస్ అయినప్పటికీ కూడా నైన్త్ హౌస్ ఈ రాశి నుంచి చూసినప్పటికీ అక్కడ డెబిలిటేషన్ పాయింట్ చెందుతాడు కాబట్టి అక్కడ ఎక్కువగా మార్స్ అనేది ఈ ల్యాండ్స్కి సంబంధించి మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో కొంచెం ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం సింహరాశిలో చాలామంది జీవితాల్లో నేను చేసిన చక్రాల్లో చూశాను. దాంతోపాటుకి ఇంకోటి అంటే కనుక ఇలా జరగట్లే ఇలా లేదండి అన్నప్పుడు మీ యొక్క అంతర్గత చక్రంలో మీ యొక్క గ్రహాలు కనుక ఏదైనా ఉచ్చస్థితుల్లో ఉండడం కానీ లేకపోతే గురుడితో కలిసి ఉండడం కానీ లేకపోతే గురువు వీక్షణ పొందడం అప్పుడు రిజల్ట్స్ అనేవి చాలా మారితే ఈ విషయాన్ని గమనించి తీరాలా. దీంతోపాటుగా ఇంకా సింహరాశికి నేచర్ అంటే కనుక డామినెంట్ వైఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే పెళ్ళయ్యే వరకు వీడు అంటే ఎలా ఉంటుంది, పెళ్ళయ్యే వరకు ఒక డామినెంట్ క్యారెక్టర్ ఒక లీడర్షిప్ క్యారెక్టర్లో స్మూత్గా వెళ్ళిపోతుంటే ఇక వైఫ్ వచ్చేటప్పటికంటే డామినెంట్ క్యారెక్టర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ తెలిసిన వైఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటుగా కొంచెం ఆ డామినెన్స్ కొంచెం ఒక్కొక్కసారి డైవర్స్ కూడా దారితీసే ఛాన్స్ ఉంటుంది సుమా, ఇది కూడా గమనించుకోవాలా. సో డామినెన్స్ ఒక లిమిట్లో ఉంటే మంచిదే, డామినెంట్ ఉండడం తప్పలేదు కానీ ఆ డామినెన్స్ ఎప్పుడు కూడా ఒక లిమిట్ అనేది ఉంటే ఓ లిమిట్లో కనుక వ్యవహరిస్తే హస్బెండ్తో కానీ వైఫ్తో కానీ ఆ లిమిట్ దాటి పరిణామం దాటిన తర్వాత సింహరాశులకి కొంచెం ఇబ్బంది ఉంటుందనే విషయం గమనించాలా. దాంతోపాటు ఇంకా క్రియేటివిటీ పర్సూట్స్ సెకండ్ హౌస్ కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళకి ఫైనాన్సెస్ విషయంలో ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సింహరాశులు చాలామందికి ఫైనాన్షియల్ సెక్టర్స్ చాలా బాగుంటాయి. ప్రాపర్టీస్ కూడా తండ్రి నుంచి ఆక్రమించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అత్తమామల దగ్గర నుంచి కూడా ప్రాపర్టీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే సింహరాశులకు ఇంకోటి ఏంటి, ఎయిత్ హౌస్ జూపిటర్ కాబట్టి యాక్చువల్గా జూపిటర్ అక్కడ వచ్చేస్తే అంటే స్వక్షేత్రాన్ని ఉన్నప్పటికీ కూడా రాశి వచ్చే ఎయిత్ హౌస్ జూపిటర్ కాబట్టి అత్తగారికి సంబంధించి అంటే ఇలా మదర్ లాస్ కానీ ఫాదర్ లాస్కి సంబంధించి అటు సైడ్ ఫాదర్ లా కానీ ఎవరైనా మైనస్ అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళ దాంట్లో చూడొచ్చు. దాంతోపాటు ఏంటంటే అత్తగారింట్లో ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమెటిక్స్ కానీ అలా ఉండడం ఉండే ఛాన్సెస్ కూడా హస్బెండ్ ఆర్ వైఫ్ ఫాదర్ ఆర్ మదర్స్లో ఇవి చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు సంబంధం చేసుకున్నప్పుడు అవతల పార్టీ అని చెప్పొచ్చు అనమాట, అంటే మదర్ లా ఆర్ ఫాదర్ లా అని చెప్తున్నాను. సో తర్వాత ఇంకోటి అంటే ప్రజెంట్ సూర్యగ్రహణానికి సంబంధించి ఈ సింహరాశి మీద ఇంపాక్ట్ ఎలా ఉండదు అంటే లగ్నాధిపతి అయిన రవి మీద, రవి స్వాతి నక్షత్రం 7 డిగ్రీల మీద గ్రహణం అనేది చోటు చేసుకుంది. సో స్వాతి నక్షత్రం 7 డిగ్రీల మీద గ్రహణం చోటు చేసుకుని రవికి కేతుకి మధ్యన ఈ శుక్రుడు అంటే తృతీయాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు అక్కడ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ప్రొఫెషన్స్లో ఖచ్చితంగా మీ బాస్తో కానీ అగ్రెసివ్ నేచర్స్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఎక్కడైనా చేసే వర్క్ ఎన్విరాన్మెంట్లో సుఖంగా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి సుమా, ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలా. అలాగే ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి కనుక ప్రమోషన్స్ రావడానికి కొంచెం ఇబ్బంది అనే విషయం కూడా గమనించి తీరాలా. ఇది కొంచెం క్రూషియల్ పీరియడ్ అని చెప్పేసి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పర్టికులర్గా అన్నదమ్ముల విషయంలో ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కొలీగ్స్కి సంబంధించి మీకు ఎవరైనా కానీ సరే కొలీగ్స్ కానీ ఎవరైనా బాగా దగ్గర ఫ్రెండ్స్ కానీ అలాంటి ఎవరైనా ఉంటే కనుక మీకు అలాంటి వర్క్ ఏరియాలో బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ హెల్త్లో కూడా కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దాంతోపాటుగా బ్రదర్స్కి సంబంధించిన విషయంలో లేకపోతే మీరు బ్రదర్స్ కింద భావించే వాళ్ళ విషయంలో కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళ మధ్యన మీ మధ్యన కొంచెం దూరం అనేది నెలకొనడం పర్టికులర్గా వొకాబులరీ వల్ల కేవలం మాట వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు ఏంటంటే రాత పరుష్క ఎక్కడైనా సరే రైటింగ్కి సంబంధించిన అంటే ఎక్కడైనా కాంట్రాక్ట్స్ మీద సైన్ చేసినప్పుడు కానీ పర్టికులర్గా కాంట్రాక్ట్స్ మీద సైన్ చేసినప్పుడు కానీ లేదా దూర ప్రాంతాలకు ప్రయాణించినప్పుడు కానీ చాలా జాగ్రత్తలు వహించాలా, చాలా ఆచితూచెల్లాలా. సో ఈ గ్రహణానికి సంబంధించిన రెమెడీస్ ఏంటంటే కనుక చాలా జాగ్రత్త అనేది అంటే ఆ రోజు అంటే సూర్యగ్రహణానికి 12 గంటల ముందు నుంచి కూడా ఈ యొక్క రెమెడీస్ అనేది చేసుకోవడం ఎంతో మంచిది కాబట్టి మీరు ఒక పని చేయండి. ఆ రోజు నుంచి కూడా ఆదిత్య హృదయం మార్నింగ్ అంతా అంటే ఈ అంత రవికి సంబంధించి 3 గ్రహాలు స్వాతి నక్షత్రం మీద ఉన్నది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. దాంతోపాటు కానీ ఆదిత్య హృదయం చదువుకోవడం అంటే ఆదిత్య హృదయాన్ని పట్టించడం ఎంతైనా శ్రేయస్కరం. అష్టమంలో మళ్ళీ అంటే గురుడు మీ లగ్నాథ అష్టమ స్థానం ఉన్నాడు కాబట్టి విష్ణు సహస్రనామాన్ని జపించడం కానీ విష్ణు
లేకపోతే ఆలయ దర్శనాలు కానీ, అంటే ఆ రోజు గ్రహణం అనే అంటే గ్రహణం మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ఉన్నది. కాబట్టి ఆ రోజు అంటే దీపావళి రోజు అమావాస్య రోజు 20 అక్టోబర్ 2:30 నుంచి 5:30 వరకు గ్రహణం చోటు చేసుకుంటుంది. కాబట్టి ఆ టైంలో దేవాలయాలు కొంచెం మూసి ఉంటాయి. కాబట్టి సాయంత్రం అయినప్పుడు కనుక ఇంట్లో అయినా సరే ఈ యొక్క విష్ణు సహస్రనామం పఠనం చేయడం కానీ, ఆదిత్య హృదయం పఠనం చేయడం కానీ, లేకపోతే ఓం సూర్యాయ నమః అనుకున్న మంత్రాన్ని కూడా మీరు జపించడం ఎంతనా ఎంత శ్రేయస్కరం. దానివల్ల కెరియర్ ప్రోగ్రెస్ రావడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రదర్స్ యొక్క హెల్త్ ఇష్యూస్ ఇది అవ్వడం, లేకపోతే మీ కాంట్రాక్ట్స్ ఏమన్నా సైన్ చేసినప్పుడు ఆ కాంట్రాక్ట్ సైనింగ్స్ వల్ల, లేకపోతే పొలిటికల్ సైడ్ నుంచి ఏదైనా కాంట్రాక్ట్స్ కానీ అలాంటి లావాదేవీలు కానీ, మీ ప్రమోషన్ సంబంధించిన పేపర్స్ కానీ ఏదైనా ఆగినా, లేకపోతే ప్రమోషన్ కావాలనుకున్న వాళ్ళు అప్లై చేసున్నా, ఇలాంటి విషయాలన్నీ కూడా ముందుకెళ్ళాలంటే కనుక ఆదిత్య హృదయాన్ని పఠించడం ఎంతనా శ్రేయస్కరం. సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే కనుక రాహువుకి సంబంధించి, రాహువు కూడా ఈ 3 గ్రహాలని చూడడం, పైగా మీకు వచ్చినటువంటి 9వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఫాదర్ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే చాలా కేర్గా తీసుకో, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫాదర్ హెల్త్ ఇష్యూస్లో కేర్ఫుల్గా ఉండడం అంటే దానికి సంబంధించి ఈ గ్రహణం రోజున ఏం చేస్తారంటే పర్టికులర్గా రవికేతువులు రవి రాహు వీక్షణ, పైగా మీకు 9వ స్థానంలో ఈ రాహు ఇదవుతున్న సంచరిస్తున్నాడు కాబట్టి ఒక మీరు చేయాల్సిన మీ ఫాదర్ పేరు మీద ఏదైనా లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇచ్చేయడం కానీ, లేకపోతే సూర్యగ్రహణం రోజున చండీ హోమం చేసే ప్రయత్నం ఏదైనా ఉంటే కనుక చండీ హోమం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా మీకు ఎంతైనా సరే మంచి, అంటే ఎందుకు ఈ హోమాలు ఎందుకు చేస్తుంటే ఇది రవికి సంబంధించింది కాబట్టి గ్రహణం అంతా కూడా కేతుతో పార్షల్ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కృతిక నక్షత్రం హోమానికి ప్రతీక. కృతిక నక్షత్రానికి అధిపతి ఎవరు? రవి. తర్వాత ఇంకోటి మీకు దశమ స్థానంలో ఈ కృతిక నక్షత్రం రావడం జరుగుతుంది కాబట్టి కృతిక నక్షత్రం అంటే ప్యూరిటీ అని అర్థం. సో ఇంత ప్యూర్ ఫామ్ అనేది దగ్గర నుంచి రావాలి కాబట్టి ఆ రోజు హోమ కార్యక్రమాలు ఏదైనా తండ్రి రీత్యా చేసుకుంటే కనుక మీకు ఎంతన్నా కెరియర్ ప్రోగ్రెస్తో పాటు అదృష్టం కూడా కలిసి రావడానికి ఎక్కువగా ఉంటుంది. గ్రహణ సమయాన్ని ఆ రకంగా వాడుకుంటే ఎంతన్నా శ్రేయస్కరం. సో నెక్స్ట్ వచ్చే రాశిలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.